సైబీరియాలోని ఈ జైల్లో 2020లో ఆందోళనలు చెలరేగాయి. దాంతో వందల మంది ఖైదీలను చుట్టుముట్టారు. వారిలో 300 మందిని కొట్టి ఖైదీలను చిత్రహింసలు పెట్టారని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. వారిలో డెనిస్ ఒకరు. అప్పుడు జరిగిన సంఘటన ఆయన ఇంకా వెంటాడుతోంది. నువ్వు నేరం చేశావా చేయలేదా అనేది మాకనవసరం అని ఓ జైలు అధికారి అన్నాడు. 3 నెలల పాటు నన్ను ప్రతిరోజు కొట్టారు. ఒక మనిషి మానసికంగా దెబ్బతిన్నాక ఇక అతడు ఏదైనా చేయగలడు. జైలు సిబ్బంది ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమైన బాధితుల్లో డెనిస్ కూడా ఒకరు. రష్యన్ జైళ్లలో క్రూరంగా చిత్రహింసలు పెడతారనే పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. రష్యాలో పేరు మోసిన సెరటోవ్ జైలు ఆసుపత్రి నుంచి లీకైన చిత్రహింసల వీడియోల్లో దీనికి ఆధారాలున్నాయి. కరుడుగట్టిన ఖైదీలను అక్కడ కాపోస్ అని పిలుస్తారు. వారికి కొన్ని సదుపాయాలు ఎరగా చూపి వారి ద్వారా దుర్మార్గపు పనులు చేయించారు. సెర్గేవ్ సెవల్లోవ్ అనే ఖైదీ తాను విడుదలయ్యేటప్పుడు ఈ వీడియోలను రహస్యంగా బయటకు తీసుకొచ్చారు. ఫ్రాన్స్లోని ఓ కార్యకర్త సహాయంతో వాటిని ఇంటర్నెట్లో పబ్లిష్ చేశారు. ఏం జరిగిందనే దాన్ని కార్యకర్త వ్లాదిమిర్ ఓష్కిన్ వివరించారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంకేతాలు పంపుకున్నారు. ఒక మూగ కచేరీలో మాదిరిగా నటించారు. పదాలు లేకుండానే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళొక స్థిరపడ్డ వ్యవస్థలో భాగం. ఖైదీని ఎలా రేప్ చేయాలో అతడు సైకిల్ చేస్తున్నాడు. ఇది ఎవరిని ఆశ్చర్యపరచదు. దీన్ని గతంలో ఎవరూ చూడలేదంతే. 2015 నుంచి 2019 వరకు కోర్టులో దాఖలైన కేసులకు సంబంధించి వేలాది పత్రాలను బీబీసీ బృందం విశ్లేషించింది. జైల్లో ఖైదీలను వేధించిన కేసుల్లో 41 జైలు ఉద్యోగులు దోషులుగా తేలారు. అందులో సగం మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వీడియోల వల్ల 2 సీనియర్ జైలు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. మరిన్ని మార్పులు జరుగుతాయని ప్రెసిడెంట్ పుతిన్ హామీ ఇచ్చారు. గత నెలలో రష్యన్ చట్టాన్ని పటిష్టం చేశారు. ఆధారాలు రాబట్టడానికి ఖైదీలను చిత్రహింసలు పెట్టడాన్ని చట్టవిరుద్ధం చేశారు. అయితే రష్యన్ అధికారులను సవాల్ చేయడం ఇప్పటికీ ప్రమాదమే. చిత్రహింసలు ఎదుర్కొన్న ఖైదీగా గుర్తింపు ఉన్నప్పటికీ తన పట్ల అధికారులు ప్రతీకారంతో వ్యవహరిస్తారేమో అని డెనిస్ భయపడుతున్నారు. అయితే న్యాయం కోసం పోరాడాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. దోషులకు శిక్ష పడే వరకు ఎంత దూరమైనా వెళ్తాను.